నారా లోకేష్ బాబు గారి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారి యొక్క సారథ్యంలో టీడీఎల్పి సమావేశంలో ఎవరైతే శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు అందరూ కూడా టీడీఎల్పి సమావేశం జరిపించుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క టీడీఎల్పి సమావేశంలో ప్రధానంగా గత నాలుగు సంవత్సరాలుగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరును కూడా ప్రధానంగా విశ్లేషించుకోవడం జరిగింది ఏదైతే గత అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ అనేది ఒక లోటస్ పాండు మాదిరిగా ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి పరిస్థితి ఏదైనా ప్రజా సమస్యను ప్రతిస్పందించేటువంటి విధంగా తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఒకవేళ తీర్మానం యాక్సెప్ట్ చేసినా కూడా అధికార పక్షానికి ఏడెనిమిది గంటలు కేటాయించి ప్రతిపక్షానికి కనీసం పది నిమిషాలు కూడా సమయం ఇవ్వకపోవడం ఒకవేళ ఆ పది నిమిషాలు సమయం ఇచ్చినా కూడా ఆ ప్రతిపక్ష సభ్యుడు ఆ పది నిమిషాలు మాట్లాడేటువంటి సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే మళ్ళీ ఏడెనిమిది సార్లు ఒక ఎనిమిది నిమిషాలు వాళ్లే మరి ఇంటర్ఫేర్ అవ్వడం ఇట్లా ప్రతిపక్షానికి గొంతు నొక్కేటువంటి విధంగా ప్రజల గళం అసెంబ్లీలో వినపడివ్వకుండా మైక్ కూడా ఇవ్వనిటువంటి స్థితి ఏదైతే అసెంబ్లీలో ఉందో దాన్ని ఎదుర్కొంటూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ఎవరైతే సభ్యులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా పోరాడాలి అనేటువంటి విషయం మీద ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే రేపు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ కానీ అక్రమంగా ఏదైతే కేసులు బనాయించారో దాని మీద ప్రజలకి వాస్తవాలు తెలిసేటువంటి విధంగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడాలని చెప్పేసి కూడా సమిష్టిగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క అక్రమ కేసు అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసులే అని చెప్పి ఏదైతే ఈవేళ వాస్తవాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టడం అమ్మకాడని ప్రశ్నించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గనుల దోపిడీని ప్రశ్నించడం ద్వారా ఎవరైతే దళితుల శిరోమండనాల్ని ప్రశ్నించడం ద్వారా ఎవరైతే మహిళల ప్రాణాలకు కానీ మహిళల మానాలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని తెలుగుదేశం పార్టీ వెలిక్కి తీయడం ద్వారా ఎవరైతే మైనార్టీలపై జరుగుతున్న అగత్యాలని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం ద్వారా వీటన్నిటికీ మించి ఏదైతే ఆయన బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలకి అది ఉత్తరాంధ్రకు పోయినా ఇటు రాయలసీమకు పోయినా ఇటు పల్నాడుకు పోయినా ఇటు గోదావరి జిల్లాకు పోయినా ప్రజలు ఏదైతే ఆయన కార్యక్రమాలకి సభలకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికలకి వెళ్తే గెలవలేము ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయాలి ప్రతిపక్ష నాయకుల్ని అంతం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేశాడనే విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం పోరాడి ప్రజలకు తెలియజేస్తుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఈరోజు ముప్పై ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాని స్వయంగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి వ్యక్తి ముప్పై ఎనిమిది కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి పదకొండు ఛార్జ్ షీట్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి మరి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారం కూడా కోర్టులు మెట్లెక్కేటువంటి వ్యక్తి మరి ఏదైతే ఇప్పటి వరకు యాభై నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు కోర్టులో జగన్ తరపున వేసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది స్టేలు తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే అటువంటి అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నీతి నిజాయితీ నిబద్ధతగా నలభై ఐదు సంవత్సరాల నుంచి నీతివంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఆరోపణలు అక్రమ కేసులు ఏదైతే పెడుతూ ఉన్నాడో ఎందుకంటే ఆయన డెబ్భై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక కరిగినటువంటి ఆనిముత్యంలాగా ఆయన ఏదైతే రాజకీయ జీవితం ఉందో దాన్ని అందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అసెంబ్లీ వేదికగా తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజు కూడా మరి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ జరిగితే అతని అవినీతి అంతా కూడా రోజు రోజుకి కూడా చర్చకు వచ్చింది రోజు రోజుకి కూడా బయటకు వచ్చింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా రోజు రోజుకి కూడా చర్చకు వస్తుంది రోజు రోజుకి కూడా ఆయన అభివృద్ధి బయటకు ఉంది చేత ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ అరెస్టులు అక్రమ కేసుల్ని నిరసిస్తూ ఖచ్చితంగా ఆ కేసుల్ని అరెస్ట్ని వాపస్ తీసుకోవాలని ఒక ప్రధాన ఏజెండాగా రేపు అసెంబ్లీలో మరియు శాసనసభ పక్షం పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఏవైతే రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారో అన్నింటినీ కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది అందులో ప్రత్యేకించి ఏదైతే ఈవేళ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మరి ఏ రకంగా అయితే యువత నిర్వీర్యమైపోతూ ఉందో ఏ డ్రగ్ ఆంధ్రప్రదేశ్కి ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా మారిపోతూ ఉందో ఎవరైతే రైతులు ఈవేళ వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభం ఏవైతే ఉన్నారో ఏదైతే ఈవేళ మహిళలు మరి ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు పెట్రోలు డీజిల్ గ్యాస్ వంటి వాటితో మరి ఏ రకంగా మహిళలు ఇబ్బందులు కష్టాలు ఏవైతే పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా అనేకమైనటువంటి సమస్యలను కూడా చర్చించడం జరిగింది ఏదైతే అసెంబ్లీ జరిగేటువంటి ఈ యొక్క ఐదు రోజుల్లోనూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టుని ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ ప్రధానమైనటువంటి ఎజెండాగా అదేవిధంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో వాటి మీద కూడా దృష్టి పెట్టి అసెంబ్లీలో ఫైట్ చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం